బలిగట్టం ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్ నిర్మాణ పనులు పరిశీలన చేసిన తెలుగుదేశం పార్టీ అయ్యన్న యువసేన అధ్యక్షులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ నాయకులు సందర్శించారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలని జగన్ ప్రభుత్వం వస్తే కట్టవలసిన సొమ్ము పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని మున్సిపాలిటీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వంలోనే 80% పైగా పూర్తయినటువంటి ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వకపోగా మిగతా పనులు మొదలు పెట్టకుండా ఈ రోజు ఒక విల్లింగ్ లెటర్ అని చెప్పేసి మనం లబ్ధిదారులందరినీ కూడా ఈ రోజు ఒక అయోమయానికి పాలయ్యేలా చేస్తున్నారు. 18 నెలలు కట్టమంటున్నారు, మాఫీ చేస్తానన్న అమౌంట్ ఏదైతే ఉందో 18 నెలలు అంటే సుమారు నెలకి 22,000 రూపాయలు కట్టాలి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ ప్రకారంగా. ఎవరైనా కట్టగలరండి? ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏదైతే ఆ రోజు ఫ్లాట్లు కేటాయించారో ఆ ఫ్లాట్లు కాయించినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఈరోజు అయోమయ పడిపోయి వాళ్ళు తాలూకు దుస్తుల తాళ్ళు మెల్ల మంగళసూత్రాలు అన్నీ కూడా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతుంటే ఈరోజు నమ్మించి నువ్వు మోసం చేయడం ఎంతవరకు సంబంధిస్తావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను హౌసింగ్ గురించి జగన్ గారు ఎలా మోసం, జగన్ గారు ఏం చెప్పారంటే నర్సీపట్నం సభలోనే మొట్టమొదటిగా నర్సీపట్నం సభలోనే లబ్ధిదారులందరికీ కూడా మీరు ఒక రూపాయి కట్టద్దు, మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేది సరిపోతుంది అని చెప్పి జనాలందరినీ నమ్మించి ఈరోజు నెట్టాడుమించారండి. అంగీకార పత్రాలు అని చెప్పి ఈరోజు సంతకం పెట్టకపోతే మీ ఇల్లు పోతుంది అని ప్రజలను ఇబ్బంది పెడుతూ వాలంటీర్ల ద్వారా బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారండి. అది మొత్తం అందరికీ తెలిసిందే. ఇది సభాముఖంగా ఈరోజు తెలియజేస్తుంది ఏంటంటే లబ్ధిదారులు ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదండి. మీ తరపు నుంచి, తెలుగుదేశం నుంచి విజయబాబు గారు, విజయబాబు గారి నాయకత్వంలో మేము మీ వెనకండి మీకు న్యాయం జరిగేలా చేస్తామండి. థ్యాంక్ యూ. పేదవారు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గృహాలన్నీ కూడా మీ పేర్లు ఇవ్వండి. నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క పైసా కూడా మీరు కట్టకుండా వాటిలన్నీ కూడా మాఫీ చేస్తానని సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ప్రకటించడం జరిగింది. సార్, మేము బలహీన వర్గాలు అండి, ఎస్సీ కులస్తులు. మా కులానికి సంబంధించిన చాలామంది మన మున్సిపల్ ఆఫీస్లో డీడీలు తీయడం, పేర్లు నమోదు చేసుకోవడం, ఆ రోజు ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారు సార్. ఎవరు కృషి అయినా సరే సామాన్యుడికి ఒక గృహం ఉండాలనే ఉద్దేశంతో అయ్యన్న పాత్ర తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని గౌరవిస్తూ మన నర్సీపట్నం ఎమ్మెల్యే గారు కూడా ప్రజలందరికీ కూడా ఆ మాఫీ విధానాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవాల్సిందిగా నా మనం ఇస్తాం. ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ వాలంటీర్లు అడ్డు పెట్టుకుని వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మీరేమో వచ్చి సంతకాలు పెట్టండి లేకపోతే గ్రూపులు రద్దవుతాయి, హౌసులు రద్దవుతాయని చెప్పి అన్న పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది 100,000 రూపాయలు 50,000 కట్టిన వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు కూడా రద్దు చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిన పరిస్థితి. అంచేత ఏంటంటే మేము ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చింతకాయ విజయ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మేము చెప్పవచ్చు ఉద్దేశం ఏంటంటే ఏదైతే మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఆయన మీద ఉంది. ఎంచేతంటే ఈరోజు ఇక్కడ హౌస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా పేదవారు. ఆ పేదవారికి హౌస్లు ఇవ్వాల్సిన అవసరం, మీ మాట నమ్మి మీకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీని కాదని మీకు ఓట్లేసారంటే మీరు న్యాయం చేస్తారని, అటువంటి మీ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తుంది. ఇది మీరు గుర్తించి ఈ గ్రూప్ హౌస్ అన్ని కూడా పూర్తిగా అమౌంట్లన్నీ డీడీలు ప్లస్ వాయిదాలు వచ్చేసి హౌస్లు అందరికీ కూడా వెంటనే ఇమ్మీడియట్లీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేనట్లయితే అయ్యన్న పాత్రి గారి ఆధ్వర్యంలో మరియు చింతకాయల విజయబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేసి ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
అనంతరం చింతకాయల విజయ్ మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో గ్రూప్ హౌస్ కు నెల నెల కట్టవలసిన వాయిదాలు తమ ప్రభుత్వం మాఫీ చేస్తామని మాట ఇచ్చి ఉన్నారని ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాట తప్ప మడం తిప్పం అనేవారు ఇప్పుడేమో 18 నెలల్లో పూర్తి వాయిదాలు కట్టాలని లబ్ధిదారులపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసమని అడిగారు. ఖచ్చితంగా ఏంటంటున్నానంటే ఈ 2592 ఇల్లులు కట్టాలని చెప్పి ముందుకొస్తే దాంట్లో 1915 మంది డీడీలు కట్టారు. ఆ 1915 మంది డీడీలు కట్టినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకొచ్చారా లేదా? ఒక నమ్మకంతో ముందుకొచ్చారు. ఎందుకు నమ్మకం? తెలుగుదేశం పార్టీ మాటిచ్చింది కదా, కడతారులే, చంద్రబాబు నాయుడు మాటిచ్చాడంటే నెరవేర్చుకుంటాడని ఒక నమ్మకం మీద డీడీలు కట్టారు. డీడీలు కట్టిన తర్వాత ఈరోజు 300 SFT ఒకటి ఉంది, 365 SFT ఒకటి ఉంది, 430 SFT ఒకటి ఉంది. ఈరోజు ఒకటే అడుగుతున్నాను నేను, ఈరోజు 3 SFTలకి ఫస్ట్ SFTకి 500 రూపాయలు కట్టారు, తర్వాత 50 వేలు కట్టారు, నెక్స్ట్ దానికి 365కి, ఈ 430కి చూస్తే 1 లక్ష రూపాయలు కట్టారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి పేదోడు? ఒకటి అప్పైనా చెయ్యాలి, లేకపోతే ఎలా సంపాదిస్తారు? సడన్గా 1 లక్ష రూపాయలు కట్టాలంటే కష్టం కదా. అంటే పేదవాళ్ళందరినీ నట్టి విడచడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే కోవిడ్ సమయంలో పెట్రోల్ రేట్లు పెరిగిపోయి అన్ని రేట్లు కరెంటు బిల్లులు ఎక్స్ట్రా వేల మీద వచ్చేసి అందరూ కూడా బుర్ర బాదుకుంటున్న సమయంలో శాడిస్ట్ లాగా ఇంకో పేపర్ ఎక్స్ట్రా ఇచ్చి దీని మీద సంతకం పెట్టయ్యా 18 నెలల్లో కట్టు అంటే వాడు ఉరి తీసుకోవాలా, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ఏం చెయ్యాలి? ఎంత దారుణం ఇది! నేను చదివాను, దాంట్లో 25 వేల రూపాయలు కట్టాలట నెలకి. ఎక్కడి నుంచి కడతాడు? మీరే అంటున్నారు ఇంట్లోంచి బయటికి రావద్దు, మాస్కులు కట్టుకోండి, మాస్కులు కట్టుకొని రాకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ చెప్తూ పనులకు వెళ్తుంటే ఇద్దరు ఒక 10 మంది ఉండకూడదు అన్నప్పుడు వాళ్ళు కూలి పనులు చేసుకొని లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ప్లంబర్ పని చేసుకోనో లేకపోతే పెయింట్లు వేసుకోనో నెలకి ఎంత సంపాదన తీసుకొచ్చి ఇంట్లోని కడుపు నిండా తినడానికే గడవట్లేదు. ఇలాంటి సమయంలో 18 నెలల్లో నువ్వు ఒక్కొక్క నెల 25 వేలు కట్టేసాయని చెప్పి భారం పెడితే ఎవడికి చెప్పుకుంటాడు? ఎవరికి చెప్పుకోవాలి? అర్థం కాని పరిస్థితి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను సూటుగా, ఈరోజు రికార్డెడ్గా ఉంది మన శ్రీకన్య థియేటర్ సెంటర్లో వ్యాన్ మీదకి ఎక్కి ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు పక్కన నించుంటూ ఈయన సీఎం గారు అక్కడే ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు అక్కడ మైక్ తీసుకొని జనాలందరినీ మీకెందుకయ్యా 150 వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కడుతుంది తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ 150 వేలు కడుతుంది అది తీసేసుకోండి, మీరు కట్టిన దానికంటే 1 రూపాయి కూడా కట్టకుండా మొత్తం తీసుకొచ్చి మాఫీ చేసేస్తాను అని చెప్పేసి మైక్లో చెప్పేసరికి అందరూ కూడా మొన్న సిమ్స్ చిట్ ఫండ్ కంపెనీలు నమ్మేశారు. రాష్ట్ర ప్రభుత్వం 100 ధరిస్తుందట బాగానే ఉంది, కేంద్ర ప్రభుత్వం మరో 100 ధరిస్తుందట అది బాగానే ఉంది, మిగిలిన 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పు ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెలల 3000 రూపాయలు కడుతూ పోవాలట. పేదవాడు మాత్రం 20 సంవత్సరాల పాటు నెలల 3000 రూపాయలు కడుతూ పోవాలట. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లు పంపిణీ కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందేమో. ఒకవేళ ఆ ఫ్లాట్లు కనుక పంపిణీ చేస్తే ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా ఎవరు కూడా వద్దు అనద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళు ఒకవేళ ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ తీసుకోండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా చెప్తా ఉన్నా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపొద్దున మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ మీద ఏదైతే 3 లక్షల రూపాయల అప్పు ఏదైతే మీకుంటుందో ఆ 3 లక్షల రూపాయల అప్పు తీర్చడానికి నెల నెల 3000 రూపాయలు 20 ఏళ్ల పాటు మీరు ఏదైతే కడుతూ పోయేది ఏదైతే ఉంటుందో
ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో 80% పూర్తి అయిన ఈ గ్రూప్ హౌసులు జగన్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయినప్పటికీ వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే లబ్ధిదారులు డీడీలు అప్పులు చేసి కట్టి ఉన్నారని, అప్పులకు సంవత్సరం కాలం నుండి వడ్డీలు కడుతూనే ఉన్నారు, అద్దె ఇంటికి అద్దెలు కడుతూనే ఉన్నారు, కానీ వారి సొంత ఇంటి కళ నెరవేరలేదని ఈ సందర్భంగా అన్నారు. 300 మందికి పైగా లబ్ధిదారులు డీడీలు కట్టిన వారిని అనర్హులుగా కేటాయించి వారి పేర్లు తొలగించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. వీలైనంత త్వరగా హౌసింగ్ పూర్తి చేసి లబ్ధిదారులు కట్టవలసిన సొమ్ము మాఫీ చేసి వారి ఇల్లు అప్పజెప్పాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ లబ్ధిదారుల తరఫున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి వెనకాడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో గవిరెడ్డి వెంకటరమణ, పైల గోవింద్, లాల మురళీకృష్ణ, ధనిరెడ్డి మధు, క్యాంటీన్ రాజు, ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డాబూరి శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.